ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పది పాయింట్ సున్నా ఒక్క పర్సెంటేజ్ డిఏ సంచలనండి కేంద్రం ఇటీవలే ఫోర్ పర్సెంటేజ్ అయితే డిఏ పెంచిన విషయం మనందరికీ తెలిసిందే అయితే కేంద్రం డిఏ వాటా ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏని పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి టోటల్గా పెండింగ్ డిఎస్కి సంబంధించి టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అయితే డిఏస్ అయితే అమలు అవ్వాల్సింది వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి సో వీడియోని ముందుగా సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోట మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి కేంద్రం డిఏని వన్ పర్సెంటేజ్ పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఏ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉంది సో ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కేంద్రం ఇచ్చిన డిఏ త్రీ పర్సెంటేజ్ అండి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డిఏ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి డిఏ సంబంధించి మూడు శాతం పెంచారు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ అయితే నాలుగు శాతం పెంచడం జరిగింది అయితే ఈ జూలై డిఏకి సంబంధించి రెండు వేల ఇరవై రెండుకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే అయితే ఉంది ఇక సెంట్రల్ గవర్నమెంట్ తాజాగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏకి సంబంధించి నాలుగు శాతం పెంచిన విషయం మనందరికీ తెలిసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ డిఏను అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉంది టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఎస్ వచ్చేసి టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఇవన్నీ కూడా త్వరగతంగా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఇటీవలే కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఎన్ ఫోర్ పర్సెంటేజ్ హైక్ చేయడం జరిగిందండి నలభై ఏడు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరుతుంది అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం జనవరి ఒకటి నుంచి అమలు కేంద్ర ఖజానాపై పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల అదనపు భారం సో మనకి ఇక్కడ మార్చి నెలలో ఫోర్ పర్సెంటేజ్ డిఎను పెంచుతూ జీవో జారీ చేసి జారీ చేయడం జరిగిందండి ఈ పెరిగిన డిఏ అనేది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి అయితే అమల్లోకి రాబోతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం తీపి అయితే చెప్పింది శుక్రవారం నాటి సమావేశమైన కేంద్ర కేబినెట్ కొరువు నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో డిఏ నలభై రెండు శాతానికి అయితే పెరగనుంది ఈ నిర్ణయంతో నలభై ఏడు అంటే దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలగబోతుంది డిఏ పెంపు డిఆర్ఎస్ రిలిఫెన్స్ రెండింటికి కలిపి ఖజానాపై సుమారుగా పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల భారం పడుతుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ చెప్పడం జరిగింది అయితే ఈ రెండింటిని కూడా ఇన్స్టాల్మెంట్స్ను రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి అమలు చేస్తామన్నారు ఏడవ పే కమిషన్ రికమెండేషన్ ఆధారంగా కేంద్రం అయితే డిఏ పెంచుతుంది డిఏ పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ భర్తలు ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు అయితే డిఏ ఇస్తూ ఉంటుంది వినియోగదారుల ధరలు వచ్చే ఆధారంగా కేంద్రం డిఎన్ అయితే లెక్కిస్తుంది ప్రతి సంవత్సరం రెండుసార్లు కేంద్రం తమ ఉద్యోగులకు డిఎన్ అయితే ఉంటుంది దీనికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా ఉద్యోగులకు డిఎన్ అయితే పెంచనున్నాయి దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు టెన్ పర్సెంట్ టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ డిఏ అయితే బాకీలో ఉన్నట్లు అంచనా సో ఇవన్నీ కూడా త్వరగతిన క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ